తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం మండపం గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు అప్పికొండ జోగిబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అన్నారు. సచివాలయంలో అప్పికొండ జోగిబాబు లబ్ధిదారులకు పథకాలు అందడం లేదని ప్రశ్నిస్తే వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని, దాడిలో పాల్పడ్డ జోగిబాబును ఆసుపత్రికి తరలించడానికి వచ్చే అంబులెన్స్ ను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. గ్రామంలో ఉన్న పరిస్థితిని రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు వివరించడంతో తక్షణమే చర్యలు చేపట్టాలని డీఎస్పీకి ఆదేశించడంతో జోగిబాబును ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. జరిగిన ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్దామని, రెండు రోజుల్లో నిందితుల్ని అరెస్టు చేయకపోతే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండలం గ్రామంలో పర్యటించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రామ్ కుమార్ హెచ్చరించారు. ప్రతిపాడు అసెంబ్లీలోని శంకవరం మండలంలో మండపం అనే గ్రామంలో ఉన్న మా మండల వైస్ ప్రెసిడెంట్ ఈ పెన్షన్ల విషయము సచివాలయానికి వెళ్ళి ప్రశ్నించగా అతన్ని అక్కడున్న వాలంటీరు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఆ దెబ్బలు తిని పారిపోవడానికి ప్రయత్నించి అలాగే అంబులెన్స్ని పిలిచినా కానీ అది గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. పైగా మా మండల వైస్ ప్రెసిడెంట్ మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. మా కేసు ఆ సెక్షన్లు కూడా తక్కువ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా నేను అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు కల్పించుకుని డీజీపీ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేస్తేనే కానీ వాళ్ళు పోలీసుల్ని ఆ గ్రామానికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. ఇది పూర్తిగా ఆ మండలంలో ఉన్న పోలీసు వ్యవస్థకి మచ్చగానే మిగులుతుంది. అదేవిధంగా మేము కోరేది ఏంటంటే మా కార్యకర్తల మీద మా మండల ఉపాధ్యక్షుల మీద పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకుని కొట్టిన వారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు వారి మీద కేసులు పెట్టి బలమైన కేసులు పెట్టి ఈ అరెస్ట్ చేయాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా మేము జరిగింది ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు కూడా ఈ మండలానికి వచ్చి ఈ పరిస్థితి చక్కదిద్దే విధంగా ధర్నా చేయడం కూడా జరుగుతుంది.